అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెగా డిఎస్సీ విడుదల చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలోనికి దూసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు. ఎన్నికల ముందు 33,000 డిఎస్సీ పోస్టులు ప్రకటిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఎవరిని మోసం చేసేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రకటించారని ఫైర్ అయ్యారు. కలెక్టరేట్ లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులపై పోలీసులు విరుచుకుపడ్డారు. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సజ్జల రామకృష్ణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై నిరుద్యోగులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ సాధించేంత వరకు ఆందోళన విరమించేది లేదని నిరుద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. విడుదల చేయాలంటే కూడా అనంతపురం నిరుద్యోగులు అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు. మన విజువల్స్లో చూడవచ్చు, పెద్ద ఎత్తున ఉద్యోగులు ఏ విధంగా అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు. వీ వాంట్ జస్టిస్ అనేది పాటు మేము అన్నిటికీ సిద్ధమే అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరిన్ని మన దగ్గర నిరుద్యోగులను మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే క్వశ్చన్ అడగాలి నేనైతే. అంటే 2019 ఎలక్షన్ కన్నా ముందు 23,000 ఉద్యోగాలు ఖాళీ అని చెప్పారు ఆయన. అప్పుడు వాళ్ళు చేసిన రాజకీయాలు అయితే మరి ఇప్పుడు మీరు చేస్తున్నారు ఏంటి సార్? అంటే ఒక వ్యక్తి సగటు జీవితం కలిపి వచ్చేసి 100 ఏళ్ళు అంటారు ఇంతకుముందు. ఇప్పుడు తినే ఫుడ్ వాతావరణం వల్ల 70 తగ్గిపోయినది. ఆ 70 ఇంట్లో 5,000 ఊరికే ఖాళీగా గడిచిపోయినాయి. అదే 5 ఏళ్ళు నాకు కలిసి వేరే పని చేసుకుంటే దాంట్లో మాస్టర్ అయ్యేవాళ్ళము. దీనికోసము అంటే టీచింగ్ అంటే ఫీల్డ్ ఫ్యాషన్గా పెట్టుకున్నాం మేము. ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్న కాలము వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి జాబ్ చేసుకుంటూ వాళ్ళని డెవలప్ చేస్తున్నాం, కానీ మాకు మేము డెవలప్ కాలేకపోతున్నాం సార్. సో దయచేసి మా అభ్యర్థి అర్థం చేసుకుని మీరు మెగాడిఎస్సీ వదులుతుందిగా కోరుతున్నాం సార్. పెద్ద ఎత్తున అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు నిరుద్యోగులు. ఖచ్చితంగా మెగాడిఎస్సీని విడుదల చేయాలి. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మా డిఎస్సీ విడుదల చేసేంత వరకు కూడా ఇలాంటి మోసపూరిత డిఎస్సీని నమ్మే ప్రసక్తే లేదంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి అనంతపురం కలెక్టరేట్లకు చొచ్చుకొచ్చారు. మన దగ్గర మరింత మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటమ్మా సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, మాది 2019 సార్ డిఎస్సీ. అప్పటి నుంచి హాస్టల్లో ఉండి మా ఎమ్మెల్ తిని తినక మాకు పెట్టి చదివించి మేము ముందే చెప్పొచ్చిన మాకు ఖచ్చితంగా వస్తుందమ్మా, మీరు ఓట్లు వేయండి. నా నుంచి 15 ఓట్లు వేయించినాను సార్ వైసీపీ ప్రభుత్వానికి. మీరు వేయండి అమ్మా, మా అమ్మలకు ఒకటే ఆశ, మా పాపకు జాబ్ వస్తుంది కదా, ఓటు వేసేద్దాంలే ఏమవుతుందని. ఎప్పుడు వేయకుండే వాళ్ళు వైసీపీకి వేయించినాను 15 ఓట్లు వేపించి. అమ్మ ఖచ్చితంగా వస్తుందమ్మా జాబ్ అంటే వేసినారు. ఇప్పుడు వచ్చేసి నన్ను అడుగుతాను ఏదమ్మా వేసినావు కదా వస్తుందంటారు, ఏది రాలేదే అని. ఇట్లయినా 117G రద్దు చేసేసి మాకు మెగాడిఎస్సీ ఖచ్చితంగా వదలాలి సార్. మా నిరుద్యోగుల ఖచ్చితంగా మా నిరుద్యోగుల శాపం మీకు తగులుతుంది నెక్స్ట్ 24 ఎలక్షన్లోన. ఇది అనంతపురంలో మెగా డిఎస్సికి సంబంధించి అమ్మాయిలతో పాటు పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఖచ్చితంగా మెగా డిఎస్సీ వదలాలి. గత ఎన్నికల ముందు రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం డిఎస్సీ వదలకుండా తమలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. రోడ్డు మీదకి కూడా తీసుకొచ్చాడంటూ కూడా నిరుద్యోగులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా ఏంటి మీ ప్రధాన డిమాండ్? అధికార పక్షాన్ని ఒకటే అడుగుతున్నాను. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కనిపించిన 33,000 పోస్టులు అధికార పక్షానికి వచ్చేసరికి 6,000 ఎలా అయ్యాయి? అసలు డిఎస్సీ ఎందుకని సజ్జల రామకృష్ణ గారు అసలు ఒక గురువు చెప్పింటేనే ఇక్కడి వరకు వచ్చినారని ఆయన ఆ మాత్రం గుర్తించలేకపోయినారా? విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న బొత్స నారాయణ గారు అసలు ఏం చదివినారని వాళ్ళకు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చినారు. అసలు విద్యకు సంబంధించిన కొద్దిగైనా కామన్ సెన్స్ ఉందా? అసలు మీరు మనబడి నాడు నేడు అంటున్నారు, మీరు స్కూల్ కట్టిస్తున్నారే కానీ ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయులు లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించారా? నేను ప్రతి ఓటర్కి ఒక్కటే అడుగుతున్నాను, మీకు 15,000 లంచం ఇచ్చి మీ పిల్లల జీవితాలను మీతోనే వేస్ట్ చేపిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. అసలు ఉపాధ్యాయులు లేని చదువు అది ఎలా జరుగుతుంది? ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒక యూత తలుచుకుంటే జరగదంటూ ఎక్కడ ఏముండదు. తెలంగాణలో కేసీఆర్ యూతతో పెట్టుకున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అనుకుంటున్నారు. మీరు కేసీఆర్ చేసిందే చూడాలనుకుంటున్నారు. మా యూత్ అనుకుంటే ఏమైనా చేయగలదు. ఆంధ్రప్రదేశ్ యూత మీకు తక్కువగా కనిపిస్తుందా? మీ 10 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదన మీకు అర్థం కావట్లేదా? ఎక్కడో మీరు
ఐసీలో ఉండి ఇక్కడ మాకు ఎండల్లో మేము మా తల్లిదండ్రులు హాస్టల్ ఫీజుతో 3-4 లక్షలు ఖర్చు పెట్టి 4 ఏళ్ల నుంచి మా వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టి జాబ్ వస్తుంది. పల్లెల్లో మమ్మల్ని ఎన్నప్పటికీ మేము మా చదువు కోసం మా వ్యక్తిగత జీవితాలన్నీ వేస్ట్ చేసుకొని మరీ జీడీఎస్సీ కోసమే పోరాడుతున్నాం. కానీ మాకు మీరు 4.5 ఏళ్లకి ఇచ్చింది ఏమి నిరీక్షణ? ఇప్పుడు మేము మా పల్లెలకు పోతే మమ్మల్ని మా చుట్టుపక్కల ప్రజలు ఎలా చూస్తారు? ఏమి 4 ఏళ్ల నుంచి కష్టపడి ఏం చేసింది? ఏం ఉద్యోగం లేదు. మీరు ఇచ్చింది ఎన్ని? మా అనంతపురం జిల్లాకు 4 ఉద్యోగాలతో ఎవరు బాగుపడతారు అనంతపురం జిల్లాలో? ఖచ్చితంగా మీరు తలుచుకుంటారు. ఇది అనంతపురంలో నిరుద్యోగులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గత ఎన్నికల ముందు రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం మమ్మల్ని మోసం చేశాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమ అంటూ కూడా అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సీఎం గారు సిద్ధమ ఓడిపోవడానికి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మెగా డిఎస్సీ ఇక్కడ 33 వేల ఉద్యోగాలు ఉన్నాయంటూ గత ఎన్నికల ముందు గుర్తు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 6 వేల డిఎస్సీతో ప్రకటించి ఎవరిని మోసం చేయడానికి డిఎస్సీని ప్రకటించారంటూ కూడా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈరోజు కలెక్టరేట్ ముట్టడించారు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దిగి వచ్చే వరకు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే ఎవరైతే బొత్స విద్యాశాఖ మంత్రి బొత్స సత్తన ఉన్నాడో వీళ్ళందరూ దిగి వచ్చి తమకు న్యాయం చేసే వరకు కూడా తమ ఆందోళన విరమించేది లేదంటూ కూడా ఈరోజు అనంతపురం కలెక్టరేట్లో ముట్టడించారు. పెద్ద ఎత్తున ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు ప్రశ్నిస్తున్న దానికి పాలకుల నుంచి ఎలాంటి సమాధానం కూడా వస్తుంది కూడా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా నిరుద్యోగులను మోసం చేయడానికి వంచడానికి ఈ ప్రభుత్వం ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఏ హామీలు ఇచ్చారో అధికార పక్షం వచ్చేసరికి వాటినైతే పక్కన పెట్టారంటూ కూడా ఉన్నారు. నిరుద్యోగుల్ని ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారో కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో తమ డిమాండ్లు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి వచ్చిన నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో కూడా చూడొచ్చు. మనం పోలీసులు బలవంతంగా నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మెగా డిఎస్ఎన్ రిలీజ్ చేసే వరకు కూడా ఆపేది లేదు మొత్తం ఆందోళన అంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున అనంతపురం కలెక్టరేట్లు లోపలికి చొచ్చుకొచ్చిన నిరుద్యోగులు ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా ఆందోళన విరమించమంటున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగుల పట్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన విరమించలేదు. గతంలో ఎన్నికల సమయంలో ఆనాటి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేయించాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ మర్చిపోయాడు. తమ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నామంటూ కూడా విద్యార్థి సంఘాలు నేతలు కానీ లేకుంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాపోతున్న పరిస్థితి. ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారో కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అనంతపురం కలెక్టరేట్లోనే తాజా పరిస్థితి, అనంతపురం కలెక్టరేట్ లోపల జరుగుతున్న తాజా పరిస్థితి పూర్తిగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాత్రం నిరుద్యోగ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అడిగితే పోలీసులతో దాడులు చేస్తారా, పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా అనంతపురంలోనే నిరుద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం దిగరావాలి, తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా తమ పోరాటాన్ని ఆపరమంటున్నారు అనంతపురానికి చెందిన నిరుద్యోగులు. నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. పోలీసులు బలవంతంగా వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర నిరుద్యోగులు ఉన్నారు. ఏంటమ్మా పోలీసుల వైఖరిని ఎట్లా చూస్తున్నారు? పోలీసులు అరెస్ట్ ఎట్లా చూస్తున్నారు? మేమేదో చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నామని మమ్మల్ని పోలీసులు అంటున్నారు. మరి ప్రభుత్వం 4.5 ఏళ్ల నుంచి చేసింది ఏమిటి? మేము 4 సంవత్సరాల నుంచి ఓపిక్గా ఉన్నాం. ఇప్పుడు మేము ఇప్పుడు పోరాడకపోతే మేము ఇంకా ఎప్పుడు పోరాడేది? ఇప్పుడు ఇప్పటికీ మేము ఇళ్లలో ఉంటే మా భవిష్యత్తును ఎవరు తగ్గదిద్దేది? 4 ఏళ్ల నుంచి హాస్టల్స్లో ఉంటున్నాం. వ్యవహరిస్తున్న తీరు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను పోలీసులు ఎంత నిరంకుశంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నారో కూడా మనం విజువల్స్. ముఖ్యంగా ప్రభుత్వం తామేమి దొంగతనాలు చేయట్లేదు, మనం ఇంత నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం పట్ల కూడా నిరుద్యోగ మహిళలు చాలా సీరియస్ అవుతున్నారు. విజువల్స్లో చూస్తున్నాం మహిళా అభ్యర్థులను సైతం పోలీసులు ఏ విధంగా తరలిస్తున్నారో కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. జగన్ ఓడిపోవడానికి సిద్ధమా అంటూ కూడా మహిళా అభ్యర్థులు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కనిపిస్తోంది. చూస్తున్నాం కలెక్టరేట్లో చొచ్చుకోలేందుకు మహిళా అభ్యర్థులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. కలెక్టరేట్లో చొచ్చుకోలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో
ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా అనంతపురం కలెక్టర్ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళేది లేదంటూ కూడా మహిళా అభ్యర్థులను చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అబ్బాయిలను పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు అమ్మాయిలు తరలించేందుకు కూడా అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టరేట్ లోపల కలెక్టర్ ఛాంబర్లో చొచ్చుకోలేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు, కలెక్టర్ ఛాంబర్లోకి చొచ్చకెళ్లకుండా పోలీసులు ఏ విధమైన సెక్యూరిటీ రిజన్స్ తీసుకుంటున్నారో కూడా చూస్తున్నాం. కలెక్టరేట్ ఛాంబర్లోకి వెళ్ళి ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు మహిళా అభ్యర్థులు వెనకడుగు వేయమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చూస్తున్నాం, అనంతపురం కలెక్టరేట్ లోపల ఈ తాజా పరిస్థితి ఖచ్చితంగా తమ సంబంధించిన మెగా డిఎస్ని రిలీజ్ చేయాలి. ఏమాత్రం అవగాహన లేని బొత్స తత్వాన్ని వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా మహిళా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని మహిళా అభ్యర్థులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. చూస్తున్నాం మనం విజువల్స్లో అమ్మాయిల అరెస్ట్ విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని పట్ల మహిళా నిరుద్యోగులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఇది అనంతపురంలో నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే తమను మోసం చేసిందో వాటిని డిమాండ్స్ తమ న్యాయమైన డిమాండ్స్ సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిరుద్యోగ మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని కానీ లేకపోతే గతంలో ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను మాత్రమే తాము అడుగుతున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంక సిద్ధమను అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అనంతపురంలో కలెక్టరేట్ వద్ద తాజా పరిస్థితి. మహిళా నిరుద్యోగుల పట్ల పోలీసులు వివరించిన తీరును కానీ అబ్బాయిల పట్ల వివరించిన తీరును కానీ చాలా ఖండిస్తున్నారు. నిరుద్యోగ సంఘాల నేతలు ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు కూడా తమ ఆందోళన విరమించేది లేదంటున్నారు అనంతపురానికి చెందిన మహిళలు కానీ నిరుద్యోగులు కానీ. ఇది అనంతపురంలో కలెక్టరేట్ వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, టీవీ5, అనంతపురం.